కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో మండల తహసీల్దార్ రమేష్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 11 ఐకేపీ సెంటర్లు ఉన్నాయని, రైతులు న్యాయాన్ని తేమ శాతం వచ్చే వరకు ఆరబోసుకోవాలని అన్నారు. రైతులు తమ ఆధార్ కార్డు, పాస్బుక్ మరియు బ్యాంక్ ఖాతా బుక్ సంబంధిత అధికారులకు ఇస్తే తొందరగా మీ ఖాతాలో డబ్బులు జమ చేయబడతాయని చెప్పారు. దళితులను నమ్మి మోసపోవద్దని రైతులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్ రమేష్, ఈవో వెంకటరామయ్య మరియు ఏఈఓ దేవరాజ్, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ మరియు గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు. కొండపేట మండలంలో మొత్తం ఐకేపీ సెంటర్లు 11. దీనిలో మొదటిగా నిమ్మపల్లి స్టార్ట్ చేసినాము ఈరోజు. అయితే రైతులు గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఈ వడ్లు ఇంటి దగ్గర కానీ పొలం దగ్గర కానీ ఆరబోసుకొని తీమ శాతం వచ్చేంత వరకు ఆరబోసుకొని ఇక్కడ తీసుకొస్తే బాగుంటుంది. సీరియల్ నెంబర్ కూడా తొందరగా వస్తుంది, ఎందుకంటే ఇక్కడనే ఆరబోసుకుంటే ఇక్కడ స్థలం కూడా తక్కువ ఉంది కాబట్టి, ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడనే ఆరబోసుకొని తీసుకోగలని కోరుతున్నాను. ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటంటే, వచ్చే ముందు ఖచ్చితంగా ఆధార్ కార్డు, పాస్బుక్ ప్లస్ బ్యాంక్ ఖాతా నెంబరు ఇవ్వాలి. తొందరనే ఇచ్చిన తర్వాత మాది ఆన్లైన్లో డాటా ఎంట్రీ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు తొందరగా ఇచ్చినట్టయితే మీకు తొందరగా డబ్బులు జమ అవుతాయి ఒకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, దళాలను ఇంతకుముందు ఏంటంటే కొంతమంది దళాలు సెంటర్లో పోస్తున్నారనే ఉద్దేశంతో ఏంటంటే, కమిషనర్ గారు ఎకరానికి 27 క్వింటాళ్ళు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా పాస్బుక్లు మీరు తీసుకొచ్చి పాస్బుక్లు ఇచ్చినట్టయితే దాని ప్రకారం ఎకరానికి 27 క్వింటాళ్ళ లెక్క చొప్పున ఇస్తారు. ఈ ఎన్ని క్వింటాలు ఎక్కువ వస్తే అన్ని ఎకరాలు భూమి మాత్రం సరే చూపించాలి. కాబట్టి ఈ డీటెయిల్ తీసుకొచ్చినట్టయితే మీకు న్యాయం జరుగుతుంది, కనీసం ధర అందరు ఉపయోగించుకోవాలని. ఈరోజు నిమ్మపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగినది. మన మండలంలో మొత్తం 11 సెంటర్లు ఉన్నాయి. ఈరోజు మనం ప్రారంభం చేసినాము. అక్కడ ఈ సెంటర్లో అందరూ రైతులందరూ ఏ గ్రేడ్కు 17.70, బి గ్రేడ్కు 17.50 చొప్పున మనకు కొనుగోలు చేస్తారు. అందుకనే కొంచెం మీరు వచ్చి మీ పొలంలో వడ్లు ఎండబెట్టుకున్న సరే లేకుండా ఇక్కడ వచ్చి ఎండబెట్టుకొని మనకు ఏ గ్రేడ్ వచ్చేంత వరకు చూసుకొని బాగా అన్ని అయిన తర్వాత తీసుకొని మీరు కరెక్ట్గా రేటు 17.70 తీసుకోవాలి కానీ ఈ మీ మీడియా తరఫున అందరికీ రైతులకు విజ్ఞప్తి చేస్తుంది. నిమ్మపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఐకేపీ వాళ్ళ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నిమ్మపల్లి గ్రామంలో 850 ఎకరాలు సాగు చేయడం జరిగింది ప్రాజెక్టు కింద. ఈ దిగుబడి మొత్తం ఎకరానికి 40 క్వింటాల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందరూ ఏ గ్రేడ్ వచ్చే వరకు, మాయిస్చర్ తేమ శాతం వచ్చే వరకు తీసుకొని, వచ్చే తేమ శాతం తగినంత తేమ శాతం ఉండేంత వరకు వడ్లలో చూసుకొని ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాము. అందరు దళారులకు అమ్ముకోకుండా ఇక్కడ మార్కెట్ సెంటర్ను ఉపయోగించుకొని అందరు ఇక్కడే అమ్ముకోవాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను.